वक्षस्थापि रमादेवी तव पादाम्भुजे स्थितम् सौन्दर्यमद्भुतं दृष्ट्वा सुन्दरी मोहिता भवेत्। तिरुचानूरु दिव्यक्षेत्रम्। ब्रह्मांड नायकुडु सप्ताचल शिखर निवास रसिकुडु एडुकोंडल प्रभुवु श्री वेंकटेश्वरुनि देवेरी अलर्मेल मंग हरि पट्टपुराणि श्री पद्मावती देवी कार्तीक ब्रह्मोत्सव वैभवालु రెండవ రోజైన నేడు విళంబి నామ సంవత్సరం శరదృతువు కార్తీక మాసం చతుర్దశి బుధవారం పర్వదినం జగన్మాతకు నిర్వహిస్తున్న స్థపన తిరుమంజన వైభవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనమంతా వీక్షిస్తూ ఉన్నాం। ప్రత్యక్షంగా ఆ జగన్మాత వైభవాలను దర్శించలేని భక్తులందరికీ ఆ తల్లి అనుగ్రహంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దర్శించి అనుగ్రహాన్ని పొందేటువంటి అద్భుత భాగ్యం। 9 రోజుల పాటు సాగే ఈ సంవత్సరోత్సవాల సంరంభం మనవంటి సాధారణ భక్తులతో పాటుగా సకల దేవతా బృందాలు అష్టదిక్పాలకులు ద్వాదశ రాసులకు సైతం దర్శనీయ క్షేత్రంగా ఆ జగన్మాత దర్శన భాగ్యంతో వారి వారి అధికారాలను స్వీకరించేటువంటి అద్భుత విన్యాసాలు తిరుచానూరు క్షేత్రంలో నేడు మనం దర్శిస్తున్నటువంటి పరమాద్భుత వైభవాలే। వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే అన్నట్లుగా ఆ స్వామి వక్షస్థలంలో పద్మాసనస్థ అయినటువంటి ఈ జగన్మాత దర్శన మాత్రం చేతనే సమస్త భక్తకోటికి భగవంతుడైన శ్రీ వెంకటేశ్వరుని ఆదేశాలతో సమస్త సిరులను అనుగ్రహించేటువంటి దేవదేవి అద్భుత వైభవాలతో జగజ్జననిగా మహాసామ్రాజ్ఞిగా శ్రీహరి పట్టపు రాణిగా సమస్తమైనటువంటి భోగాలతో మహారాజుల అంచనాల శోభలతో సమణ తిరుమంజన మంగళ స్నానాన్ని మనం వీక్షించడానికి అత్యంత ఉత్సుకతతో మనం నిరీక్షిస్తూ ఉన్నాం। పంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఒక గొప్ప ఆరాధనంగా యజ్ఞంగా సాగుతున్నటువంటి 9 రోజుల కార్తీక బ్రహ్మోత్సవంలో రెండవ రోజు మధ్యాహ్నం జగన్మాతకు నిర్వహిస్తున్నటువంటి సమణ తిరుమంజన మంగళ వైభవాలు ఉదయం పరమ పవిత్రమైనటువంటి తిరువీధులలో సర్వాలంకార శోభితురాలుగా విహరించినటువంటి ఆ జగన్మాత అంతటి కరుణామయి దయాంతరంగురాలైన బ్రహ్మాండాలకు నాయకనని చెప్పకనే చెబుతూ మహారాజల అంచనాలతో ఆశ్రిత కల్పవల్లి భక్తకోటికి అనుగ్రహాలు పంచిన సిరుల తల్లికి నిర్వహిస్తున్నటువంటి ఉపచార ప్రక్రియ మంగళ స్నానం సపర తిరుమంజన వైభవం। జగన్మాత అనుగ్రహానికి ఆ తల్లి సందర్శనే ప్రధాన సోపానం। దేవనాయకీమణి యొక్క పూజా విధాన ఆచరణ ఉత్సవాల సందర్శన సమస్త భక్తులు మన మన శక్తి కొలది కర్తలుగా కారైతలుగా ప్రేరకులుగా అనుమోదకులుగా సమభాగులై ఫలాన్ని అందుకోవటం భగవశాస్త్ర విశిష్టత పాంచరాత్ర ఆగమశాస్త్ర వైశిష్ట్యం। శ్రీసహిత శ్రీమన్నారాయణుని ప్రధాన దైవంగా భావించి భగవద్ ఆరాధనే మోక్షప్రాప్తికి మార్గమని బోధించేటువంటి వేద వాంగ్మయం మన భారతీయుల యొక్క సొంతం। శ్రీమన్నారాయణుడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చా రూపాలతో ఉంటారని అందులో అర్చావతారంలో దివ్యమంగళ విగ్రహమూర్తులను దర్శించటం ఆరాధించటం సర్వజన హిత శ్రేయోదాయకమని ప్రకటించినటువంటి ఆగమ శాస్త్రాలు దేవాలయాలు మంగళమూర్తుల ఆరాధనలు సమస్త దోషముల నివృత్తికి బ్రహ్మస్వరూప విధాన రత్నాకరులైనటువంటి ఆ దివ్యమంగళమూర్తుల యొక్క దర్శన భాగ్యాలతో సాకారంగా అర్చారూపులని ఆరాధించి దర్శించి పూజించటం మనలోని అజ్ఞాన నివృత్తికి ఆధారభూతంగా మహర్షులు భావించారు। జగన్మాత సపర తిరుమంజన వైభవాలలో మహారాజల అంచనాలు ఉపచారాలు స్వీకరిస్తున్నటువంటి ఆ తల్లి అద్భుతమైనటువంటి దివ్యాలంకార శోభలతో సమస్త భక్తకోటిని సమ్మోహింపజేస్తూ దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది। తిరుమల దివ్యక్షేత్రంలో
వైఖాన్స భగవచ్చాష్ట విధిగా ఆ త్రివెంకట విభుడు ఆరాధనలు స్వీకరిస్తూ ఉంటే తిరుచానూరులో జగన్మాత దేవేరి ఆ సిరుల తల్లికి పాంచరాత్ర ఆగమరీత్యా ఆరాధనలు జరపడం శాస్త్ర వచనంగా సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ పాంచరాత్ర వైఖాన్స ఆగమములు రెండు కూడా శ్రీమన్నారాయణుడికి రెండు నేత్ర సదృశములని భక్తాగ్రగణ్యులు తార్కిక కేసరి వేదాంత దేశుగల వారి అన్వయం త్వాం పాంచరాత్రికనయేన పృథగ్విదేన వైఖానసేన చ పథా నీతాధికారాః సంజ్ఞావిశేషనియమేన సమర్చయంతః పీచ్యానయంతి ఫలవంతి దినాని ధన్యాః అంటారు శరణాగతి దీపికలో తిరుచానూరు దివ్యక్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఆలయంలో పాంచరాత్ర విధిగా ఆరాధనలు ఉత్సవాలు నిర్వహించటం ఒక సాంప్రదాయం. ఆరాధన విధానం ఏదైనా లక్ష్యం భక్తకోటికి భగవంతుడు జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహమే. ఏకం సత్విప్రా బహుధా వదంతి అన్నట్లుగా సాగే సాకారంచ నిరాకారం భగవచ్చారాధన ద్విధాహ అన్నట్లుగా సాగుతున్నటువంటి అర్చామూర్తుల ఆరాధన ప్రక్రియలు సమస్త భక్తకోటికి పరమ అనుగ్రహాలను దర్శనమాత్రం చేతనే అందించేటువంటి విలక్షణమైనటువంటి ఆగమ సాంప్రదాయం పాంచరాత్ర ఆగమ విధానం. ఎల్లప్పుడూ స్వామి హృదయంలోనే పద్మాసనంలో వేంచేసి ఉంటూ బిడ్డలేనటువంటి తన భక్తుల తప్పులను స్వామికి కనిపించనీయకుండా మనల్ని కాపాడుతూ హెచ్చరిస్తూ సంస్కరిస్తూ కలి ప్రభావం మనం అహంకారం ప్రదర్శించేటప్పుడు మనపై ఆగ్రహం వెలిపించి భయపెడుతూ మనపై అంటకుండా నిరంతరం స్వామి అనుగ్రహాన్ని మనపై వెల్లువల పుష్కలంగా ప్రసరింపజేసేటువంటి శ్రీ పద్మావతి సిరుల తల్లి మనకే కాదు లోకనాయకుడైన తన భర్తకు సైతం కావలసినన్ని సిరులు అందించి భక్తులు మనకందరికీ కూడా అనుగ్రహ సిరులు స్వామి ద్వారా అందించేటువంటి భోగభాగ్యాలు మంగళమాత పద్మావతీదేవి యొక్క కృప. పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడి దేవేరిగా జగత్ప్రభువుకు మహాసామ్రాజ్ఞిగా దేవనాయకీమణిగా శ్రీవారి వక్షస్థలంలో సదా కొలువయ్యేటువంటి దేవేరి నేడు నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవ వైభవాలలో రెండవ రోజు మధ్యాహ్నం ఉత్సవాంత స్నపనంగా పాంచరాత్ర ఆగమోక్త విధి విధానాలతో ఉపచారాలు స్వీకరిస్తోంది జగన్మాత శ్రీ మహాలక్ష్మి శ్రీ పద్మావతి. చతుర్విధ పురుషార్థాలలో ధర్మాన్ని సాధన చేసి ధర్మబద్ధంగా అర్థాన్ని అంటే సంపదను పొందటానికి ప్రయత్నిస్తే మంగళమాత శ్రీ పద్మావతి అనుగ్రహం పుష్కలం, మన కోరికలు సఫలం. జగన్మాత యొక్క పూర్ణమైనటువంటి అనుగ్రహం, దయాసముద్రుడైనటువంటి ఆ స్వామి యొక్క కృప, లక్ష్మీం క్షీరాబ్ధి కన్యాం త్రిభువన జననీం విష్ణు వక్షస్థలం వా పద్మాం పద్మాయతాక్షీం నిఖిల శుభకరాం పద్మిని పద్మహస్తాం వసతు మమ గృహే సర్వమాంగళ్యయుక్తాః. ప్రకృతిమాత జగన్మాత శ్రీ పద్మావతి యొక్క దయాం పరిపూర్ణంగా అందుకునేటువంటి సౌలభ్యం తిరుచానూరు దివ్యక్షేత్రం. లోకములన్నిటికీ అధిష్టాత్రి జగజ్జనని శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ప్రియ సఖి వాత్సల్య సింధు అజ్ఞానంతో తప్పులు చేసి పశ్చాత్తాపం చెందేటువంటి భక్తులైన తన బిడ్డలపై క్షమాగుణాన్ని పెంపొందిస్తూ తామర పువ్వులను ధరించినటువంటి ఆ దేవి పద్మాసనంలో ఆసీనురాలై ప్రేమ కరుణ జాలి దయాగుణాలచే నిత్యం పూర్ణంగా ప్రకాశించేటువంటి భగవతి నేడు బ్రహ్మోత్సవ అధినాయకిగా శబరి తిరుమంజన మంగళ వైభవాలను స్వీకరించడానికి సన్నద్ధురాలై ఉపచారాలు స్వీకరిస్తూ భక్తులందరికీ అనుగ్రహాన్ని పంచుతోంది. పాంచరాత్ర ఆగమ విధానంలో సాగుతున్న బ్రహ్మాండ నాయకి మంగళ మహోత్సవాలు, అమ్మవారికి నిర్వహిస్తున్నటువంటి ఆగమోక్త ఉపచారాలు, విశేష స్నపన తిరుమంజన కైంకర్యాలు, భక్తకోటికి వరప్రదాన భాగ్యాలు,
ईशानां जगतोस्य वेंकटपतेर् विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थल नित्यवासरसिकां तत्शान्ति संवर्धिनीं पद्मालंकृत पाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवतीं वंदे जगन्मातरं अंटू स्तुतुलु स्वीकरिंचेटुवंटि आ जगन्मात नेडु సబరతిరుమంజన మంగళ వైభవాలలో భక్తకోటికి దర్శన భాగ్యాలను అనుగ్రహిస్తోంది. Come on.
ध्यां हस्तिनाद प्रबोधिनि श्रियन्ते मे पद्मये श्रीमे देवे युषता कां सोऽस्मितां हिरण्यप्राकारमार्द्रान्वहन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थिता पद्मवन्नां तामिह पद्मये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीभिं शरणमहं प्रपद्ये लक्ष्मी मेनस्यता त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः अस्य फलानि तपसान् गन्धमहय वराय गवाया लक्ष्मी उपैतु वान् देव सखः कीर्तिश्च मणिना सह अभोधिमदमृत्यङ्ग सर्वान्नदमे गृहा गन्धद्वारान्दुराधर्ष नित्यपुष्टां करिषिणि श्रीमहि स्निग्धानि चिक्लीतवस मे गृहे द्विजदेवे मातरं श्रियं वासय मे कुले आर्द्रायः करिणीयष्टिं पिङ्गलां पद्ममालिनीम् पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनानुकूले पद्मादपद्मन्मयि धन्ये
श्रीजे जात श्रीज आदिरीज जश्रीजंबजो चरितृभ्यो दधाति श्रीजा पादधाति सन्दतवृदावसकृत्यन्दत्ये सन्धीयते प्रजया पशुभिः य एवं वेद प्रचोदयात् महादेव एकविद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भुवनाद्यो वरिणा तनिक्षं महित्वा उपस्थे मन्नाद्याजादधे आयङ्गो प्रश्निरक्रमेदसनम् मातरम् पुनः पितरम् च प्रयन् सुवः पुंसत्तामविराजदेव पदङ्गायसि श्रिये प्रत्यस्य वहज्जुभिः महिषस्सुवः यत्वा कृत्वपरोपमन्युना यदवत्या सुकल्पभग्ने तत्त वपुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरो तस्य पृथिवीपनुदत्वसे आदित्या विश्वे तत् देवावसवश्च समाभरन् आसः सूर्या मनोता बृहस्पतिर्वादरिष्मोदमाय रङ्गवानावाद अभिनागुणन्द विशम्भो दिवो धरुणपृथिव्या अस्येषा न जगतो विष्णुपत्री मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु मेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि मृतं वदिष्यामि सत्यं वदिष्यामि अन्नामवतु तद्वक्तारमवतु अवतु भक्तारम् शम्बरुणः नमवत्पर्यमा न इन्द्रो बृहस्पतिः नमविष्णुरक्रमः नमो ब्रह्मणि नमस्ते वाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ऋतबभालिशम् सत्यमभालिशम् तन्मामावीत् तद्भक्तारमावीत्
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृद्भ्यो मन्त्रपतिभ्यो मा मृषयो मन्त्रकृतो मन्त्रपतयः परा दुर्माहमृषे मन्त्रकृतो मन्त्रपदीन् पराधाम् वैश्वदेवीम् वाचमुद्यासगुं शिवामदस्ताम् जुष्टान् देवेभ्यः शर्म मे द्यौ शर्म पृथिवी शर्म विश्वभिदं जगत् शर्म चन्द्रस्य सूर्यस्य शर्म ब्रह्म प्रजापते भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानौ मृत्योर्मा पातं प्राणापानौ मामाहासिष्टम् मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवरिष्यामि मधुमति देवेभ्यो पाचमुद्यासगुं शुश्रूषेण्याम् मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरो नु मदन्तु यज्ञपतये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शम्भवन्तु नश्यगुं रात्रिः प्रतिधीयताम् मृषाणो यत्रमादित्यमुदेतुनः शिवा नश्यन्तमाभव सुमृढीका सरस्वती शिवास्तु मद्वास्तु मन्तो भूयास्म वास्तुश्चिस्म यवास्तु स भूयात् योऽस्मान् वेष्टियञ्च वयं विष्मः विष्टा
यद्रपः गृहे भृतस्य निधिर्हिता प्रपद्ये स गुस्साष्पः आयं मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये शुभः प्रपद्ये भूर्भुवः शुभः प्रपद्ये वायुं प्रपद्ये नार्तः देवतां प्रपद्ये स्मरमाखणं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये मयि प्रजा मयि यज्ञस्तेजो दधातु मयि मेधा मयि प्रजा मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु तन्नो मित्रो वरुणो वावहन्तामदिति सिन्धु पृथिवी उत द्योः शचिष्ठजा दारुजे पशु शतं भवास्योतिभिः चक्षुर्मुमुक्ष्यस्मान् निधयेव बद्धान् इन्नादेवीरविष्णयापोभवन्द्वभीदये शय्योरभिस्रवन्तु नः भेषजं
तिष्ठामजो भुवस्तान ऊर्जे दधातन महेरनाय चक्षते यो वशिवतमोरसस्तस्य भाजयते हनः सतीरिव मातरः तस्मा अरङ्गमाम वो यस्य क्षया जिन्पथा शान्ता साग्निना शान्ता मे शान्ता शुचगुं शमयतु अन्तरिक्षगुं शुचगुं शमयतु द्विपदे च दुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः अस्मे चक्रे यदते तदपमेद प्रतिष्ठा श्रद्धा सत्यं धर्म चेदानि नोत्पर्जन्यस्य शुष्मेणोदस्थामृतागुम् अनु चक्षदेव इदम् पुरस्ता शुक्रमुच्यते पश्येम शररः शरन् जीवेम शररः शरन् नन्दाम शररः शतम् मोदाम शररः शतम् शरदः शतगुं शृणवाम शरदः शतम् प्रभ्रवाम शरदः शतमजीतास्याम शरदः शतम् ज्योक्ष सूर्यं दृशे ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आनीस्थो ब्रह्मण आपपनमसि धारितेयं पृथिवी ब्रह्मण मही धारितमेरेन महदन्तरिक्षम् दिबन्धाधार पृथिवीगुं सदेवाय यदहं वेद तदहं धारयामि बाबद्ब
वेदो धिविस्रसत वेदामनीषे मामिषताग समीजे भूतस्य भव्यत्यावरत्ये सर्वमायुरजानि सर्वमायुरजानि आभिर्गीर्भिर्यदतो न चक्षते अधादिलोकं पृथिवी पूर्वरूपं योरुत्तररूपं आकाशसन्धिः आयस्तन्धान इत्यधिलोकं अधादिज्योतिषं अग्निः पूर्वरूपं आदित्योत्तररूपं आपस्सन्धिः ज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्देवास्युत्तररूपम् विद्यासन्धिः अवचनकम् गन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितास्तररूपम् प्रजासन्धिः प्रजम् अदराहनु पूर्वरूपम् उत्तराहनरुत्तररूपम् वाक्सन्धिः वादन्धान इत्यध्यात्मम् इति महासगुंहिता य एवमेता महासगुंहिता व्याख्याता वेदा नियते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन छन्दधामृषभ विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव अमृतस्य देवधारणो भूयासं वीरं मे विचर्षण जिह्वा मे मधुमत्तमा ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः सागुंसि मम गावश्च ततो मे सृजमावः आमायन्तु ब्रह्मचारिणः स्वाहा भोजने
श्रेयानुवस्य सोसादि भूतम् अदाद्यात्मा
प्राणो व्यानो पान उदान सभाना स्रावास्ति बज्जा दधि विधाजते पाक्तं वा इदगु सर्वं वान्देनेव वा नक्षप्रणादिते ओमिति ब्रह्मा ओमिति इदगु सर्वं ओमिच्चेतदधु कृदिह अप्यो श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओघोषोमिति शस्त्राणि शगो सन्ति ओमित्यर्यप्रतिघरं प्रतिगृणादि ओमिति ब्रह्मा प्रसौति ओमित्यज्ञः प्रवक्ष्यन्नाः ब्रह्मोपाप्नवानीति ब्रह्मेवोपाप्नोति ऋतं च स्वाध्याय प्रवचने च सत्यं च स्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च श्रमश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च मानुषं च स्वाध्याय प्रवचने च प्रजनश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः स्वाध्याय प्रवचने एवेदिना को मौद्गल्यः अहं वृक्षस्य रेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि सुमेधा अमृतो क्षितः वेदमनूच्याचार्योन्देवासि न मनुषास्ति सत्यं वद धर्मं चर प्रियन्धनमाहृत्य प्रजातन्तुं माव्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचन न प्रमदितव्यम् देवपितृकार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव ज्ञानवत्यानि कर्माणि
तानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि प्रश्नसितव्यं श्रद्धया धेयम् अश्रद्धया धेयम् क्रिया धेयम् क्रिया धेयम् क्रिया धेयम् संविदा धेयम् अनयदिते कर्म विचिकित्सा वा वृत्त विचिकित्सा वा स्यादे ये तत्र ब्राह्मणा मरुषिणः युक्ता अलोक्षा धर्मकामास्युः तथा तत्र वर्तेथ मरुषिणः युक्ता युक्ता अलोक्षा धर्मकामास्युः तथा तेषु वर्तेथ एष आदेशः एष उपदेशः एषा वेदो शासनम् एवमुपादितव्यम् एवमुचैतदुपास्यम् सिन्नामित्रस्यं वरुणः शण्डो भवत्पर्यपावन्न इन्द्रो बृहस्पतिः शण्डो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मादि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् मृदमवादिशम् सत्यमवादिशम् तन्मावावीत् तद्भक्तारमावीत् आवीर्मा आवी भक्तारम् ब्रह्मविदा प्रोतिपरम् तदेशाव्युक्ता सत्यम् दानवनन्तम् ब्रह्मा यो वेदनिहितम् गुहायाम् परमेव्योमन् सोऽश्नुते सर्वान् कामान् सह एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशद्वायोः वायोरग्निः अग्नेरापः अद्भ्यः पृथिवी ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः सभा एष पुरुषो नरसभयः अस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं वक्षं प्रतिष्ठा तदप्येष श्लोको भवति अन्नाद्वे प्रजा प्रजायन्ते याः काश्च पृथिवीश्रिताः अथो अन्ने नैव जीवन्ते अथैरदपि यन्त्यन्ततः अन्नगुं हि भूतानां ज्येष्ठम्
तस्मात् सर्वौषधमुच्यते येनं ब्रह्मोपासते इति श्लोको भवति प्राणन्ते वा अनुप्राणन्ते मनुष्या पशवश्च ये नहि भूतानामायुः अस्मात् सर्वायुषमुच्यते सर्वमेव आयुर्यन्ते प्राणं ब्रह्म होपासते नानो हि भूतानामायु तस्मात् सर्वायुषमुच्यत इति तद्येक एव शरीर आत्मा यः पूर्वस्य शिरः रुद्रक्षिणपक्षः वामतरपक्षः आदेश आत्मा गिरसपक्षं प्रतिष्ठा तरप्येष श्लोको भवति సపన తిరుమంజన వైభవాలు, బంగారు ప్రాకారాలు, దివ్యధామానికి పట్టమహిషి, పాల సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి ఆర్ద్ర
స్వర్ణ కాంతులతో ధగధగాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి పద్మస్థిత పద్మవర్ణ అయినటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపంతో శ్రీదేవిగా పద్మావతిగా చంద్రప్రభా సముజ్వల భవనాలలో వ్యాపించిన కీర్తితో దేవతా బృందంచే ఆరాధించబడేటువంటి లోక సంరక్షకురాలు నేడు కార్తీక బ్రహ్మోత్సవ వైభవాలలో స్తపన తిరుమంజన మంగళ స్నానాలను వేద సూక్తాలతో వైభవంగా జరిపించుకొని మనందరికీ దివ్య దర్శన భాగ్యాలను ప్రసాదించింది శ్రీమాత. భగవంతుని ముఖత వెలువడినటువంటి వేద నాదామృతం శృతి వాక్యాలుగా జ్ఞాన సంపదగా లోకానికి శాంతి పుష్టి సౌభాగ్యాలను సంస్కారాల రూపంలో అందించేటువంటి మహోన్నత వేద సంస్కృతి, వేదవేద్యుడైన శ్రీనివాసుడి పట్టపురాణి, కార్తీక బ్రహ్మోత్సవ వైభవాలలో ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేద సూక్తాల పఠనంతో జగజ్జనని మహాసామ్రాజ్ఞిగా ఆ సిరుల తల్లికి సపర తిరుమంజన వైభవాలను మంగళప్రదంగా అగమోక్తంగా నిర్వహించారు అర్చక స్వాములు. ప్రకృతి మాతగా ప్రకృతిలో మనకు ప్రసాదించినటువంటి మధుర ఫలాలనే మాలలుగా దానిమ్మ గింజలతో అత్తి పండ్లతో అత్యద్భుతంగా భక్తి శ్రద్ధలతో సిద్ధం చేసినటువంటి దివ్య మాలలను ఆ సిరుల మాతకు సమర్పించినటువంటి అద్భుత విన్యాసాలను మనం వీక్షించాం. చక్కని పుష్పజాతుల నుండి సేకరించినటువంటి తేనె జగన్మాత మంగళ స్నానానికి వేద సూక్తములతో సమర్పణ, చందన చర్చితమైన తల్లి ఆరాధనలు, గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం అంటూ స్థుతులందుకునేటువంటి ఆ సిరుల తల్లికి శ్రీచందన సమర్పణలతో దివ్య దర్శన భాగ్యం, లోకనాయకీమణి సపరితిరుమంజినటువంటి శోభలను మనం అద్భుతంగా వీక్షించాం. పాలు పెరుగు తేనె ఫలోదకం హరిద్రం పసుపులతో చందనాలతో ఆ మహాతల్లికి చక్కటి వేద నాదామృతాలతో సమర్పణలు గావించారు అర్చక స్వాములు. క్షీరంలో అథర్వణ వేద ఆవాహన, దధి పెరుగులో యజుర్వేద ఆవాహనలు, తేనె ఋగ్వేద ఆవాహన, ఫలోదకం ఘృతం సామవేద ఆవాహన, హరిద్రం పసుపు మంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా ఆ జగన్మాతకు విశేషంగా అత్యద్భుతంగా ఆ మంగళ ద్రవ్యాలను జగన్మాతగా మహారాజ్ఞిగా భావించి అర్చక స్వాములు భక్తి ప్రపత్తులతో భక్తులైన మన అందరి పక్షాన సమర్పించారు శ్రీనివాసుని పట్టపురాణి శ్రీ పద్మావతీదేవికి. బంగారు ధామంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవ వైభవాలు, అందాల అర్చారూపిణి గర్భాలయంలో మూలమూర్తిగా అఖండ కుంకుమార్చనలు, భక్తుల యొక్క ప్రార్థనలు స్వీకరించేటువంటి ఆ జగన్మాతకు కార్తీక బ్రహ్మోత్సవ వైభవాలలో సపన తిరుమంజన ఆరాధనా ప్రక్రియలను అర్చక స్వాములు పాంచరాత్ర అగమోక్త విధి విధానాలతో భక్తి ప్రపత్తులతో అత్యద్భుతంగా మనకు దర్శింపజేస్తూ ఉన్నారు. ఉత్సవమూర్తిగా దర్శనమిచ్చేటువంటి జగన్మాత కార్తీక బ్రహ్మోత్సవాల వేళ 9 రోజులు వివిధ వాహనాలపై ఉత్సవాలతో ఊరేగింపులతో అదృశ్యంగా శ్రీవారితో కలిసి విహరించేటువంటి అద్భుత బ్రహ్మోత్సవ వైభవాల సబర తిరుమంజన వేడుకలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ శుభ ఘడియలలో ఏడుకొండల పెద్ద ముత్తైదువ అలివేల్ మంగమ్మకు ప్రణామాలు అర్పిస్తే తరతరాలుగా కుటుంబాలు సంతోషంగా ఉంటాయనేది, సకల సౌభాగ్యాలు సమకూరుతాయనేది భక్తుల యొక్క విశ్వాసం. జగన్మాత యొక్క ఆరాధన ప్రక్రియలన్నిటినీ కూడా చక్కగా ఆ పద్మ సరోవర యొక్క శోభలతో మనం వీక్షిస్తూ ఉన్నాం. పద్మ సరోవరం తామర కొలను తూర్పు తీరాన పశ్చిమాభిముఖంగా సూర్యనారాయణ స్వామి వెలుగుల దైవం దేవాలయం మనకు కనిపిస్తుంది. అత్యంత పురాతనమైనటువంటి ఇక్కడి తామర కొలను కూడా శ్రీ వెంకటేశ్వరుడి యొక్క సంకల్పం. వైకుంఠం నుంచి రావించినటువంటి పద్మాలతో
సరోవరాన్ని సృష్టించినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు తన అనుగ్రహాన్ని ఈ జలాలలో నిక్షిప్తం చేశాడని పురాణ వచనం. సరోవరం చెంతనే తూర్పు ముఖంగా పద్మాసనంలో సిరులు తల్లి శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్లపాటు దివారాత్రాలు సాగించినటువంటి తపస్సు, 12 ఏళ్లు పూర్తయినటువంటి ఉత్తర క్షణంలో సరోవరంలోని 1000 రేకుల బంగారు పద్మంలో నుంచి అలిమేలు మంగమ్మ సిరులు తల్లి సాక్షాత్కారం, తామర పుష్పాలచే కొలుబడేటువంటి ఈ పద్మావతీదేవి అనుగ్రహమే ఈ బ్రహ్మాండం. భక్తుల మీద వాత్సల్యం వలనే ఈ జగన్మాత మహాతేజస్సుతో తిరుచానూరు క్షేత్రంలో ఆవిర్భావం. బంగారు రంగులో ప్రకాశించేటువంటి సరోవరంలోని పద్మాలు 16 కళలుగా మారి అమ్మ పాదాలను చేరేటువంటి ప్రాతకాల ఆరాధనలు పరమాద్భుతం. 100 సంవత్సరాలుగా ఇంద్రనీలాలను తిరస్కరించేటువంటి పవిత్రమైన జలాలతో, పద్మరాగారుణ పద్మాలతో, చక్రవాకాది జల పక్షులతో, స్వర్ణమయమైన మత్స్య కూర్మాలతో ఈ సరోవరం అలరారేదన్న శాస్త్రవచనాలు, చారిత్రక నేపథ్యం అత్యద్భుతంగా మనకు పురాణాలలో కనిపిస్తాయి. విశాల వృక్షాల క్రిందే వేదవిధులను పంచభక్ష్య పరమాన్నాలతో సంతృప్తిపరిచేటువంటి నిత్యాన్న సంతర్పణలు ఈ క్షేత్ర మహత్యంలో మనకు గోచరిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయలు, సాహితీ సమరాంగణ సార్వభౌముల యొక్క వంశీయులు ఈ పద్మ సరోవరాన్ని, జగన్మాత ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాలను ఎంతో ముచ్చటగొలిపేలా చూసుకునేవారని జనవాక్యం. జగన్మాత శ్రీ పద్మావతికి అత్యంత మంగళప్రదంగా, ఆగమోక్తంగా, వైభవంగా సాగినటువంటి ఈ సబర తిరుమంజన వైభవాలను మనం ప్రత్యక్షంగా దర్శించాం. రాజోపచారాలతో, మహారాజ లాంఛనాలతో ఆ జగన్మాతకు జరిగినటువంటి సబర తిరుమంజన వేడుకలలో తుది ఘట్టంగా పరమ పవిత్రమైనటువంటి తులసిమాలలతో ఆ జగన్మాతకు అలంకరించి సుగంధ పరిమళాల ధూపాలతో, అద్భుతమైనటువంటి వేద సూక్తాలతో, పరమ పవిత్రమైనటువంటి మంగళ ద్రవ్యాలతో నిర్వహించినటువంటి సబర తిరుమంజన శోభలలో ధూపోపచారాన్ని అర్చక స్వాములు ఆ జగాల తల్లికి సమర్పిస్తూ ఉన్నారు. జగములపై ఐశ్వర్యాలను వర్షించేటువంటి శ్రీ వెంకటేశ దయిత సూర్యచంద్రాగ్నుల వెలుగులను ఆశ్చర్యపరిచేటువంటి వజ్రకిరీట శోభలతో మనం మొదట్లో దర్శించాం. తిరుచానూరు దివ్యక్షేత్రం బంగారు ఆలయంలో ఆ జగన్మాతకు నిర్వహిస్తున్నటువంటి సబర తిరుమంజన మంగళకర వైభవాలను కార్తీక బ్రహ్మోత్సవాల వేళ మనం ప్రత్యక్షంగా దర్శించాం. తిరుచానూరు దివ్యక్షేత్రం పద్మ సరోవర తీరంలో మంగళ నాయకీమణి శ్రీ వెంకటేశ్వరి దేవేరి, హరి పట్టపురాణి, అద్భుత ఆగమోక్త పాంచరాత్ర ఆరాధన ప్రక్రియలతో దివ్య మంగళ నీరాజనాలను స్వీకరిస్తోంది ఆ జగన్మాత. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం, మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ అన్నట్లుగా మనస్సును మంచి మార్గంలో నడిపించేందుకు హేతుభూతం జగన్మాత సన్నిధానం. వేదజ్ఞాన సంపన్నులైనటువంటి మహర్షులు తపోబలంతో ప్రజల సుఖ సంతోషాలకై తమ తపస్సులను ధారపోసి సదాచార ప్రవర్తకులై యోగంతో ఆగమోక్త వైభవాలతో రూపొందించినటువంటి ఈ ఆలయ సంస్కృతి, మహాజ్ఞానుల యొక్క ప్రయత్నాలే మన దేవాలయాలు. ఈ ఆలయాలే ధర్మపరిపుష్టమైన సంస్కారవంతమైన జీవన యానానికి, మనోవికాసానికి మార్గాలుగా గోచరిస్తూ శబ్ద స్వర రూపమైనటువంటి వేద మంత్రాలతో, ఆగమోక్త ఉపచారాలతో, ఆలయ సంస్కృతితో సమస్త భక్తకోటిని సంస్కారవంతంగా నడిపించేటువంటి శిక్షణాలయాలుగా అత్యద్భుతంగా మనం దర్శిస్తూ ఉన్నాం.
దేవదేవి. ధర్మం వలనే భోగభాగ్యాలు, ధనధాన్యాలు, ధర్మం వలనే సకల సౌఖ్యాలు. ధర్మాచరణంతో ఈ లోకంలో అన్నింటికీ మించిన తృప్తి పొందేటువంటి భాగ్యం జగత్తులోనే సారభూతమైనటువంటి ధర్మం. ధర్మాదర్ధ ప్రభవతి, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగత్. వాల్మీకి మహర్షి హృదయం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై అవతరించినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దేవేరి. బంగారు ధామానికి పట్టమహిషి. సమస్త భక్తకోటికి కార్తీక బ్రహ్మోత్సవ అనుగ్రహాలను పుష్కలంగా పంచుతున్నటువంటి ఆ తల్లి దర్శన భాగ్యాన్ని మనం అత్యద్భుతంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా దృశ్య శ్రవణ మాత్రంతో అత్యద్భుతంగా మనం వీక్షించాం. శ్రీమన్నారాయణి వక్షస్థలంలో శ్రీదేవిగా కొలువైనటువంటి ఆ జగన్మాత సంపదలకు, శ్రేష్టత్వానికి, ఉత్సాహానికి, విజయానికి, ధైర్యానికి, ఉన్నతత్వానికి, దివ్యత్వానికి, సకల శుభ లక్షణాలకు నిలయమైనటువంటి మహాశక్తి సంపన్నురాలు. తిరుచానూరు దివ్యక్షేత్ర శోభలను మనం పరికిస్తూ ఉన్నాం. ఈ జగన్మాత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందరసం వెల్లివిరుస్తూ ఉంటుంది. ఆ జగన్మాత లేని ప్రదేశం కళావిహీనంగా నిర్జీవంగా ఉంటుంది. తల్లి ఉన్నవాడే శ్రీమంతుడు. ఆ తల్లి ఆదరణ లేనివాడు నిజంగా లేనివాడే అంటూ స్తుతిస్తారు శ్రీనాథ కవి సార్వభౌముడు కాశీ ఖండంలో. పురుషకార స్వరూపిణి అమ్మ స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాలతో పరమాత్మతో సమానురాలైనటువంటి తల్లి. స్త్రీ సహజ ఆర్ద్రవం, ప్రేమ వాత్సల్యం కలిగి మూర్తీభవించినటువంటి కరుణా స్వరూపిణి. అందుకే ప్రేమతో స్వామిని వశపరుచుకొని మనకు కావలసినన్ని సంపదలను అనుగ్రహించి చేసేటువంటి లోకనాయకి సిరుల తల్లి శ్రీ పద్మావతి. స్వయంగా తానే అన్ని అనుగ్రహించగల సమర్థులారైనప్పటికీ జీవన సహజ పారతంత్రం చేత స్వామికి ఆధీనంగా ఉంటూ దగ్గరుండి అనుగ్రహింపజేసేటువంటి ఈ సిరుల తల్లి లోకంలో ఉండేటువంటి మనలాంటి భక్తులందరికీ కావలసిన ఇహపర సుఖాలను అనుగ్రహింపజేసేటువంటి సమర్థురాలు. అష్టరూపాలతో అమ్మను వర్ణిస్తారు మహనీయులు. మంగళ నాయకీమణి నేడు మనం దర్శిస్తున్నటువంటి కార్తీక బ్రహ్మోత్సవ వైభవాలలో స్తంభన తిరుమంజన ఉపచారాలను స్వీకరించి పూర్ణమైనటువంటి అనుగ్రహాలను అందించినటువంటి ఆదిలక్ష్మి స్వరూపం. పాల కడల నుండి ఆవిర్భవించినటువంటి అమ్మ విష్ణుపత్ని శ్రీ స్వరూపానికి మూలకందమైనది. తన కనుసన్నులతో స్వామి చేసే సృష్టి స్థితి లయలను నియంత్రించగలిగినటువంటి శక్తి సంపన్నురాలు. ధాన్యలక్ష్మిగా మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించేటువంటి ఈ సిరుల తల్లి. ఆహారం అంటే కేవలం శరీరధారణకు ఆధారమైన అన్నం మాత్రమే కాదు, ఈ లోకంలో ఆయా ఇంద్రియాలకు ఆహారమైన విషయ సంపదలన్నింటినీ అనుగ్రహించేటువంటి మహాశక్తి స్వరూపిణి సిరుల తల్లి శ్రీ పద్మావతి. కేవలం లౌకిక జీవనానికే కాక ఆత్మోజ్జీవనానికి కూడా ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సమర్థురాలు శ్రీ పద్మావతి. ధైర్యలక్షిగా ధైర్యం అంటే ఆపదలు వచ్చినా చెక్కు చెదరని స్థితి. పరమాత్మ నుండి దూరమై ప్రకృతిలో లౌకికంగా బంధించబడటమే మనకు వచ్చినటువంటి పెద్ద ఆపద. ఆపద సమయంలో మనకు తోడుంటూ ధైర్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి జగన్మాత శ్రీ పద్మావతి. భక్తులమైన మనకు కావలసిన ఇహలోక సంపదలతో పశు సంపద కూడా ఒకటి. వాటిని అనుగ్రహించేటువంటి గజలక్ష్మి స్వరూపమే సిరుల తల్లి శ్రీ పద్మావతి. లోకంలో పొందదగిన సంపదలన్నీ తగినంత పొందినా వాటిని అనుభవించేటువంటి వారసులు మనకు ఉంటే మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. మన సంపదని, వంశాన్ని వృద్ధిపరిచేటువంటి సత్సంతానాన్ని అనుగ్రహించేటువంటి సంతాన లక్ష్మిగా కూడా ఈ జగన్మాత కరుణ పరిపూర్ణంగా భక్తులకు అందుతుంది. కరుణామయి స్థిరుల మాత శ్రీ పద్మావతి మహారాజా
గోపుర శోభలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఏడు కలశాలతో ఆ జగన్మాత యొక్క మహాద్వారగోపుర శోభలు మనం ప్రత్యక్షంగా దర్శిస్తూ ఉన్నాం. ధూపోపచారాలతో ఆ తల్లికి చక్కని సేవలను, ఆరాధనా ప్రక్రియలను ఆగమోక్తంగా అనుష్ఠిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అర్చకస్య హరిసాక్షాత్ చరూపి నశంసేహ అన్నట్లుగా ఏకహారతిని భక్తి ప్రపత్తులతో సమర్పించారు. అలాగే శంఖనిధి పద్మనిధులతో సహస్రనామ శబ్దవాచ్యురాలై స్థుతులు స్వీకరించేటువంటి జగన్మాత శ్రీపద్మావతికి సహస్రధార పాతతో సహస్రధారలతో అభిషేకాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఏతావాదస్య మహిమా అతోజ్యాయాగుష్ట పురుషః పాదోస్య విశ్వభూతాయి త్రిపాదస్య మృగం దివి త్రిపాదోర్ధ ఉదైః పురుషః పాదోస్యేహ భవాన్ పునః పశ్చాద్భూమిపురుషేణ హిషా జయ హరి ఓ.